राजस्थान राष्ट्र में शिशु मंदिर पाठशाला चलत दलित विद्यार्थी दाड़ चेसिन संघटन गायपड़े चिकित्सा पोंदुतू मृति चेंदिन इंद्र कुमार योग्यर बीजेवीएस राष्ट्र कमिटी पिलुपु मेरकु बंजार गिरिजन विद्यार्थी समीख्य तेलंगाणा राष्ट्र नायकुलु शिवनायक कार्यक्रम में निर्वहिंचडं जरिगिंदि। ई ओक कार्यक्रम में शिवनायक मात्लाडुतू 75 एळ्ळ स्वातंत्र्यं दलितुल मीद विवक्षतनु అస్పృశ్యతను అంటరానితనాన్ని తొలగించలేకపోయిందన్నారు। ఎందుకో 75 ఏళ్లుగా దేశాన్ని పాలించిన పరిపాలకుల స్వార్థం కులతత్వం అసమర్థతనే ప్రధాన కారణమన్నారు। రాజ్యాంగంలో అంటరానితనాన్ని నిర్మూలిస్తూ పొందుపరిచిన చట్టాలను పగడ్బందిగా అమలు చేయకపోవడం వల్ల దళితుల మీద హత్యలు అత్యాచారాలు ఆకృత్యాలు పెరిగిపోతున్నాయన్నారు। స్వాతంత్రం వచ్చింది ఈ రోజు అత్యాచారాలు లైంగిక దాడులు ఎన్నో చూస్తా ఉన్నాం ఈ భారతదేశంలోన ఏదైతే కేంద్ర ప్రభుత్వాలు केन्द्र प्रभुत् पद 15 अगस्त रोजन एनको राजस्थान चलने विद्यार्थी चोरक मैं मित्र मैं डिमेंड गुरु पाठ चपा गुर मताल मताल भयपड़ आधिक्यमेंटे टीचर् कठिन चर्चा यावत् बंजार गिरीजन विद्यार्थी समैख्य राष्ट्र कमिटी तरफ मैं डिमेंड ఏదైతే భారత దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపుగా 75 సంవత్సరాలు నడుస్తున్న క్రమంలో రాజస్థాన్ రాష్ట్రంలోన ఏదైతే చదువు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయుడే ఈ రోజు ఒక దళిత విద్యార్థి అనేసి కూడా ఈ రోజు ఒక కుండలో నీళ్లు తాగడానికి వెళ్ళినటువంటి ఓ విద్యార్థిని ఈ రోజు కాటేసినటువంటి సంఘటన ఈ రోజు మనం రాజస్థాన్ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం మిత్రులారా। ఈ రోజు చెప్తా ఉన్నారు భారతదేశం నుంచి 70 సంవత్సరాలు గడుస్తా ఉంది అనేసి చెప్తా ఉన్నారు, కానీ ఈ రోజు ఏ ప్రజలకు స్వాతంత్రం వచ్చింది అనేసి కూడా ఈ రోజు మేము బంజారా గిరిజన విద్యార్థి సమైక్య తెలంగాణ రాష్ట్ర కమిటీ తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము। ఏదైతే ఆ విద్యార్థిని న్యాయం చేసేంత వరకు మేము పోరాడతామనేసి కూడా కోరుతా ఉన్నాము। ఎందుకంటే ఈరోజు చదువు చెప్పాల్సినటువంటి విద్యార్థులే ఇలాంటి దుస్తులకు పాలవుతుంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు 15 ఆగస్టు నాడు జరిగినటువంటి ఈ సంఘటనను ఏదైతే మోదీ గారు ఆ విద్యార్థిని తన యొక్క దృష్టిలో తీసుకొని ఆ కుటుంబానికి ఎందుకు న్యాయం చేయలేకపోయాడు। ఈరోజు ఒక దళిత విద్యార్థిని ఈరోజు హత్యలు అత్యాచారాలు లైంగిక దాడులు ఈ భారత ప్రభుత్వంలోన ఎన్నో చూస్తా ఉన్నాం, కానీ ఎందుకు ఈ ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్య వ్యవహరిస్తున్నారనేసి కూడా మేము డిమాండ్ చేస్తాము। మనము తక్షణమే ఆ టీచర్ని ఆ ఉపాధ్యాయుని వెంటనే ఉరి తీయాలనేసి కూడా యావత్ తెలంగాణ బంజారా గిరిజన విద్యార్థి సంఘాల తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మిత్రులారా।